ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా అందరినీ ఆనందింపజేయాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఊళ్ళో ఒక జమీందారు గారు ఉండేవారు. ఆ జమీందారు గారి దగ్గర మీసాల పెదిరాజు ఉండేవాడు. ఆ మీసాల పెదిరాజు జమీందారు గారి దగ్గర మంచి మంచి వంటలు చేస్తూ ఆయన దగ్గరే స్థిరపడిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ మీసాల పెదిరాజు వంట అంటే చాలా ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి తిని వెళ్తూ ఉండేవారు. సరే, కొన్నాళ్ళు గడిచింది. గడిచిన తర్వాత ఈ పెదిరాజు పెద్దవాడయ్యాడు. జమీందారు గారి దగ్గర సెలవు తీసుకుని, నేను నా గ్రామానికి వెళ్ళిపోయి నేను అక్కడ ఉంటానండి అని చెప్పి తనను తన గ్రామానికి వచ్చేశాడు. అతని దగ్గర తల్లి తండ్రి లేనటువంటి ఒక మనవడు ఉండేవాడు. అతను తాతరాజు. ఈ పెదిరాజు తాతరాజు చక్కగా ఇంట్లో ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. కానీ ఈ మీసాల పెదిరాజు భార్య వంటని రోజూ చెప్తూ ఉండేవాడు. ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో ఉప్పు తక్కువైంది, ఇందులో బాదం పప్పు వేయచ్చు, ఇందులో జీడిపప్పు వేయచ్చు, ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వేయచ్చు, ఇందులో కొత్తిమీర వేయచ్చు, ఇలాగ వంటల గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. భార్య కూడా భర్తకి నచ్చేటట్టుగా వంట చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. కొంతకాలానికి ఈ పెదిరాజు వృద్ధుడైపోయి మరణించాడు. తర్వాత ఈ తాతరాజు నానమ్మతో గొడవ పెట్టేవాడు. ఏమని, చాలా వంటలు బాగాలేదు, వంటలో ఇది కావాలి, వంటలో అది కావాలి. నానమ్మ రోజు నవ్వుకునేది, వీడికి తాత పోలికే వచ్చింది అని చెప్పి. సరే, పెదిరాజు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైతే ఆ పక్క గ్రామంలో ఉన్నటువంటి ఉమానిచ్చి వివాహం చేశారు. వివాహానికి వెళ్ళినటువంటి ఈ పెదిరాజు అక్కడ తను కూడా తనకి అదే ధోరణిలో, ఇందులో ఉల్లిపాయ వేయలేదు, ఇందులో ఉల్లిపాయ వేశారు, ఇందులో మసాలా వేయలేదు, ఇందులో జీడిపప్పు వేయలేదు, ఇందులో బాదం వేయలేదు, ఇలాగా అన్ని వంకలు చెప్తూనే ఉన్నాడు. అప్పుడు అతని భార్య అనేటువంటి ఉమ్మ అడిగిందనమాట, మీకు వంటలు చాలా బాగా వచ్చనుకుంటాను, ఎందుకనంటే మీరు వచ్చినప్పటి నుంచి ఇందులో అది ఉంటే బాగుండేది, ఇందులో ఇది ఉంటే బాగుండేది అని చెప్పి చెప్తున్నారు. అనగానే, నాకే వంటలు రావు, మా తాతకి వంటలు వచ్చు కానీ నాకు రావు, కానీ నేను తిన్న తర్వాత రుచి ఎలా ఉందో చెప్పగలను అనుకోగానే ఉమ్మ మనసులో దిగులు పడుతుంది, ఇదేంటి పని రాదంటున్నాడు కానీ రుచులు చెప్తానంటున్నాడు అని చెప్పి అనుకుంటుంది. సరే, ఉమాను తీసుకుని వాళ్ళ పల్లెటూరికి చేరుకుంటారు. చేరుకోగానే అక్కడ అత్తగారింట్లో ఎంతసేపు వంటల గురించి, ఉప్పుల గురించి, కారాల గురించి, ఏ వంట చేయాలి, ఏ వంటలు ఏమేయాలి, ఇదే ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు ఈ ఉమ ఒకరోజు అడిగింది, ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా, కొంచెం డబ్బుకి డబ్బులు వస్తాయి, మనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ తిండిలోనే కరిగిపోతాయి, కాబట్టి ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తుంది. చెప్పగానే వెంటనే ఈ పెదిరాజు అన్నాడు, ఓసి వేరేదానా, కోటి విద్యలు కూటి కొరకే, కాబట్టి నాకు కూడు దొరుకుతున్నప్పుడు నేను అనవసరంగా ఉద్యోగం ఎందుకు వెతుక్కోవడం అని చెప్పగానే ఉమా మనసులో చాలా చింతపడుతుంది. ఇలా అయితే ఎంత ఆస్తులున్నా కానీ కరిగిపోతాయి, ఏ ఉద్యోగం చేయకుండా ఎంతసేపు వంటలు భోజనాలు వీటి గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి మనసులో బాధపడి తల్లి తండ్రితో చెప్తుంది అన్నమాట, ఇలా ఎలా అనుకున్నారని చెప్పి. అప్పుడు తల్లి తండ్రి సర్ది చెప్తారు, నువ్వేం కాదమ్మా, కొంతకాలం అలా ఉండు, అతనే మారతాడు, నెమ్మదిగా చెప్పి మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తారు తల్లిదండ్రి. సరే, కొంతకాలం గడిచిన తర్వాత ఉమా వాళ్ళ పుట్టిన ఊరిలో అక్కడ జమీందారు చాలా ప్రసిద్ధమైనటువంటి మనిషి. ఆయన ఏది చేసినా కానీ ఘనంగా చేసేవారు. ఘనంగా అన్ని ఊళ్ళని భోజనానికి పిలిచి అందరికీ కూడా సమారాధన చేయించేవారు. ఆయన పెట్టిన వంట మనుషులు కూడా అంతే ప్రత్యేకమైనటువంటి వంట మనుషులు, చక్కగా చేసేవారు, రుచిగా ఉండేది వంట. సరే, ఉమా వాళ్ళ తల్లి తండ్రి కూతుర్ని అల్లుణ్ణి కూడా ఆ గ్రామానికి వచ్చి ఆ సమారాధనలో పాల్గొనమని చెప్తారు. చెప్పగానే సరే ఇద్దరు బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ
పెదిరాజు మొదలెడతాడు. ఉప్పు లేదు, కారం లేదు, ఇందులో కొత్తిమీర లేదు, ఇందులో అల్లం లేదు, ఈ బూరెల్లో తీపి తక్కువైంది, ఈ గారెలు గట్టిగా ఉన్నాయి, ఇంకా మెత్తగా ఉండాలి, ఈ పాకం ఇంకాస్త చక్కగా రావాలి. ఇలాగా వంటలో అన్ని రకాల ఉప్పులు తప్పులు అన్నీ కూడా చెప్తూ ఉంటాడన్నమాట. వెంటనే అక్కడ వడ్డిస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇందులో అది లేదట, అందులో అది లేదట, పులిహోరలో పులుపు తక్కువైందట, ఇంకాస్త ఉప్పు పడ, ఇలా అంటున్నారు ఒక ఆయన అని చెప్పగానే ఆ వంట వాళ్ళు గబగబా ఈ పెదిరాజుని తీసుకుని జమీందార్ దగ్గరికి వెళ్తారు. జమీందార్కి చాలా కోపం వస్తుంది. ఎందుకనంటే నేను ఇంత కష్టపడి ఇంత చక్కగా సమారాధం చేయిస్తుంటే ఇతను వచ్చి ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు ఇలా అంటున్నాడు ఏంటని చెప్పి నీకు వంట వచ్చా అని అడుగుతాడు. అనగానే నాకు రాదు అని అంటాడు. అనగానే ఈ వార్త తెలియగానే ఈ ఉమా వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి, తప్పైపోయింది జమీందార్ గారు, ఇతను తను రుచి కొద్దీ చెప్పాడు తప్ప ఇందులో ఏమీ మిమ్మల్ని నిందించాలని లేదు, ఇతన్ని వదిలేయండి అని చెప్పి చెప్తాడు. ఇంత వంటల గురించి మాట్లాడాడు కాబట్టి ఇతన్ని రేపటి నుంచి మన వంటశాలకి పంపించు, ఇతన్ని వంటశాల అధికారిగా నియమిద్దామని చెప్పి అంటాడు. అనగానే వెంటనే ఉమా వాళ్ళ నాన్న వెంటనే అలాగే రేపటి నుంచి మా అల్లుడు ఇక్కడికే వస్తాడండి పనికి అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే పెదిరాజు కూడా ఇంటికి వెళ్ళి భార్యతో విపరీతంగా పోట్లాడతాడు. నాకు వంట రాదు, మీ నాన్నే మాకు రేపటి నుంచి వంటకు వస్తానని చెప్పాడు, నాకు రుచులు చెప్పడం తప్ప నాకు అసలు ఎప్పుడు నేను వంట చేసే ఎరగను, ఇప్పుడు నేనేం చేయనని చెప్పి భార్య దగ్గర అంటాడు. భార్య చెప్తుంది, నువ్వేం కంగారు పడకు, నేను నీకంతా ఎలా చేయాలో చెప్తాను, నువ్వు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళు అని చెప్పి చెప్తుంది. సరే మర్నాడు వెళ్తాడు. మర్నాడు 10 మంది మనుషులను అతనికి అప్పచెప్పి ఈ వీళ్ళతోటి నువ్వు చక్కగా వంట చేయించని చెప్పి చెప్తారు. సరే నెమ్మదిగా ఆ వంట ఈ వంట నేర్చుకుని నెమ్మదిగా వంటలో చక్కటి నిపుణత పొందుతారు. ఇంకా జమీందారు గారికి అతని వంటలు విపరీతంగా నచ్చుతాయి. చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని చెప్పి మంచిగా నైపుణ్యం సంపాదిస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పెదిరాజు వంటల్ని చాలా మెచ్చుకుంటున్నారు. పెదిరాజుకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఏదన్నా పని చేసినప్పుడు దానికి అందేటటువంటి ప్రతిఫలం మనకి ఇంత పాజిటివ్గా ఉంటే ఎంత బాగుంటుంది, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి రోజు భార్యతో అంటూ ఉండేవాడు. ఈ రకంగా అందరూ సంతోషిస్తారు, పనికెళ్తున్నాడు, కాస్త డబ్బులు వస్తున్నాయి, చక్కగా దాచుకుంటున్నారు, అంతా చాలా ఆనందంగా ఉంది. సరే జమీందారు గారి 60వ సంవత్సరం వేడుకల్లో పెదిరాజుని వంటలకి చక్కగా చాలా బాగా చెయ్యి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు, అధికారులు అందరూ వస్తున్నారు, ప్రజలు అందరూ వస్తున్నారు, ఎవరికి ఏది కూడా తక్కువ అవ్వకుండా అందరికీ కూడా చక్కగా లేదు అనకుండా వడ్డించాలి, అలా నువ్వు చక్కటి వంటలు తయారు చెయ్యి అని చెప్పగానే పెదిరాజు చాలా సంతోషంతో చాలా ఆనందంగా విపరీతమైన వంటలు చేయించి అన్నిట్లలో చక్కగా సమాన పాళ్ళతోటి వంటలు చేయించి అందరికీ వడ్డిస్తూనే ఉంటారు, వీళ్ళకెక్కడ వంటకి తక్కువ రాదు. సరే సాయంత్రం అవుతుంది, జమీందారు గారు పెదిరాజుని పిలుస్తారు. పెదిరాజు, ఈరోజు నువ్వు చేసిన వంట చాలా అద్భుతం, చాలా బాగుంది, అందరూ కూడా చాలా తృప్తితోటి భోజనం చేసిన తర్వాత నిన్నే మెచ్చుకుంటూ వెళ్ళారు, నీ చేతి వంట అందరూ కూడా తినాలి 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 అనిపించేటట్టుగా నువ్వు చేస్తున్నావు, నాకు చాలా ఆనందంగా ఉందని జమీందారు గారు తన మెళ్ళలో ఉన్నటువంటి బంగారం గొలుసు తీసి పెదిరాజుకు వేసి, ఈరోజు నుంచి నీ పేరు రుచిరాజు, భోజరాజు, నువ్వు ఎలా అయితే వంటల గురించి చెప్పావో, ఎట్లా అయితే భోజనం చేసేటప్పుడు కనుక ఆ వంటల గురించి నువ్వు ఎలా అయితే విమర్శిస్తూ వచ్చావో, నువ్వు ఇప్పుడు అదే వంటలో చాలా నైపుణ్యాన్ని సంపాదించి అందరి ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వచనాల్ని పొందుతున్నావు కాబట్టి పెదిరాజు ఈరోజు నుంచి నీ పేరు రుచిరాజు అని చెప్పి అతన్ని చాలా చక్కగా సత్కరిస్తాడు. ఆ రోజు నుంచి